వెల్కమ్ టు గోల్డ్ టైమ్ ఇన్ న్యూమరాలజీ. మీ పేరులోని అక్షరం ఒక్క అక్షరం మార్చుకుని అదృష్టాన్ని పొందాలి అనుకుంటున్నారా? అయితే వీటికి సంబంధించి తెలియాలంటే ప్రముఖ న్యూమరాలజిస్ట్ ప్రొనాలజిస్ట్ డాక్టర్ లింగేశ్వర్ గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే లింగేశ్వర్ గారు. నమస్తే. న్యూమరాలజిస్ట్ అండ్ ప్రొనాలజిస్ట్ అంటే పేరులో మార్పు చేసుకున్నా లేకపోతే పేరుని ప్రొనౌన్స్ చేయాలనుకున్నా అందులో తేడాలు వస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ ఇవన్నీ చేంజ్ చేసుకుంటే ఏం జరుగుతుంది అంటారు? ఎస్, తప్పకుండా. ఇక్కడ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషిని గుర్తించాలంటే పేరుతోనే. అది మీరు కావచ్చు, నేను కావచ్చు, సీఎం కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఇవరికి భగవంతుడు కూడా, ఈయన వెంకటేశ్వర స్వామి, ఈయన సుబ్రహ్మణ్య స్వామి, ఈమె లక్ష్మీదేవి, వీడు దుర్గాదేవి, అంటే భగవంతుడు కూడా తప్పలేదు పేరు పెట్టుకోవడం. అంటే మనిషికి, మనిషి రూపొందిన ప్రతి ఒక్కరికి కూడా పేరు చాలా ముఖ్యం. అందుకనే మనకు కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి జ్యోతిష్శాస్త్రం కూడా అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు కొంతనాలు కుదరకపోతే పేరు మార్చి పెళ్లి చేయొచ్చు అంటారు. అంటే అర్థం ఏంటంటే, పేరు మార్చేస్తే జీవితం కూడా మారుతుందని దాని యొక్క అర్థం. అంటే జాతకాన్ని మార్చే శక్తి ఒక పేరుకు మాత్రమే ఉంటుంది. కాకపోతే ఈ పేరు గురించి తెలుసుకోవాలంటే కనుక మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కావచ్చు, ఆల్ఫాబెటిక్ వర్డ్స్లో ఉన్న నెంబర్స్ గురించి కావచ్చు, ఇవన్నీ కూడా మన వాళ్ళు ఎక్కువగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. కేవలం జ్యోతిష్యం మీద మాత్రం చేశారు కనుక జ్యోతిష్యం గురించి మనకు తెలుసు. కానీ మనిషిని నడిపించేది ఖచ్చితంగా పేరు మాత్రమే. కాకపోతే ఈ సృష్టిలో విలువలు ఏంటంటూ ఏది ఉండదు. రోడ్డు మీద పడ్డ చేతను కూడా తడి చేత పొడి చేత అని కొనుక్కుంటారు. అలాంటప్పుడు ఒక అక్షరానికి ఎందుకు వాల్యూ ఉండదు అని ఒకసారి క్వశ్చన్ చేసుకుంటే, ఆ అక్షరం కొన్నటువంటి వాల్యూ మనిషి యొక్క లైఫ్గా మనం డిసైడ్ చేయొచ్చు. అలాగా అదేవిధంగా ఒక పేరులో ఉన్నటువంటి అర్థం కూడా మనిషి యొక్క జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. దుర్యోధనుడు అంటే అర్థం ఏంటి? దుర్బుద్ధి కలిగిన వ్యక్తి దుర్యోధనుడు అని యొక్క అర్థం. ధర్మరాజు అంటే ఏంటి? ధర్మాన్ని మాత్రం ఎక్కువగా పాటిస్తాడు కనుక ధర్మరాజు. మహాత్మా గాంధీ అంటే వెంటనే అటు మనకు గుర్తొచ్చేది ఏంటి? సత్యాన్ని పలకాలి అని దాని యొక్క అర్థం. అదేవిధంగా బ్రూస్లీ అంటాం, ఆటోమేటిక్గా మనకు గుర్తొచ్చేది ఏంటి? పోరాటాలు అని. అంటే ఒక పేరు వెనక ఒక చర్య, ఆటోమేటిక్ ఒక యాక్షన్ అనేది మనకు ఆటోమేటిక్ గుర్తొస్తుంది. అలా మన పేరు వెనక ఒక మంచి వైబ్రేషన్ ఉంటే మంచి లైఫ్ ఉంటుంది, నెగిటివ్ వైబ్రేషన్ ఉంటే నెగిటివ్ లైఫ్ లీడ్ చేస్తాడు. దాన్ని ప్రణాళిక అనే శాస్త్ర ప్రకారం మనం చెప్తూ ఉంటాం. ఓకే, మరిన్ని వివరాలు మాట్లాడుతాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈశ్వర్ గారు. ఏ రవి? ఏ రవి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17/11/1979. ఇంకొకసారి చెప్పండి. 17/11/1979. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. లింగేశ్వర్ గారు ఉన్నారు. అదే అండి, రాష్ట్రంలో ఉన్నాము. చూడండి రవి గారు, బేసిక్గా ఏంటంటే మనకు ఒక పేరు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు తప్పనిసరిగా మన పేరులోని అక్షరాల గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక పేరు, ఒక అక్షరానికి ఒక విలువ అయితే ఎలా ఉంటుందో దాన్ని న్యూమరాలజీ అని చెప్తాం. ఒక పేరులో ఉన్న అర్థం గురించి చెప్తుంది ప్రొనాలజీ. అదేవిధంగా ఒక పేరులో ఎన్ని అక్షరాలు ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండకూడదని చెప్తుంది గ్రాఫాలజీ అనే సబ్జెక్టు. అంటే అక్షరాల యొక్క సమూహాల విలువల గురించి తెలియజేస్తుంది గ్రాఫాలజీ. దీంతోపాటుగా న్యూమరాలజీ, ప్రొనాలజీ, గ్రాఫాలజీ ద్వారా ఎంచుకున్న పేరుని ఎలా సంతకం చేయాలంటే కనుక సిగ్నేచరాలజీ అనే శాస్త్రం చెప్తుంది. అంటే నాలుగు శాస్త్రాలు మనం ప్రామాణికంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఒక పేరు ద్వారా ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది, ఎలా ఉంటుంది ఎలా ఉండదు అనేది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో రవి అనేటువంటి పేరులో RAVI నాలుగు అక్షరాలండి. రవి కావచ్చు, రాజు కావచ్చు, కళ కావచ్చు, రేఖ కావచ్చు, అదేవిధంగా లత, LATA లత కావచ్చు, ఇలాంటి వాణి, VANI వాణి కావచ్చు, బాబు, BABU బాబు కావచ్చు, ఇలాంటి పేర్లు ఉన్న వాళ్ళందరూ దాదాపుగా ఒక 100 మంది తీసుకుంటే 95% పీపుల్ ఖచ్చితంగా ప్రాబ్లమాటిక్గానే ఉంటారు. వాళ్ళ లైఫ్లో అనుకునేది ఒకటి, జరిగేది ఇంకోటి. అంటే వ్యతిరేకమైన ఫలితాలు ఖచ్చితంగా ఏర్పడతాయి. ఎందుకంటే నాలుగు అక్షరాలకి యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారం తీసుకున్నా కూడా నాలుగు అధిపతి రాహు అవుతాడు. రాహు అంటే డిలే, డిస్టర్బెన్స్, లైఫ్ ఖచ్చితంగా లీడ్ చేయాల్సింది ఉంటుంది. సో ఆ రకంగా రవి అనేటువంటి పేరు అనేది నాలుగు అక్షరాలు రావడం అతిపెద్ద డ్యామేజ్ అని చెప్పాలి. దీంట్లో రవి అనేటువంటి పేరులు యాజ్ పర్ న్యూమరాలజీ వాల్యూ ప్రకారం తీసుకున్నట్టయితే మనకు 10వ నెంబర్ వస్తుందండి. ఇది చాలా మంచి నెంబర్. కానీ న్యూమరాలజీ అంటే పేర్లు లెక్కించే విధానంలో మనకు మూడు పద్ధతులు ఉంటాయండి. హెబ్రూ పద్ధతి అని ఒకటి ఉంటుంది, దీని కీరో సిస్టమ్ అంటారు. అదేవిధంగా పైథాగరస్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. మూడోది ZTIN ప్రొనాలజీ సిస్టమ్ అంటాం. సో ఇలా మూడు పద్ధతులు మనం తెలుసుకోవాలి. కానీ రవి అనేటువంటి పేర్లు ఇంకో సిస్టమ్ దాకా తీసుకుంటే 15 వస్తుంది. 15లో రెండు వెవెల్స్ తీసేస్తే 13 నెంబర్లకు వస్తుంది మీ పేరు. 13 అంటే డెత్ నెంబరు, టెన్షన్ నెంబర్ అంటాం. ఇది అంత లైఫ్ని ఒక మంచి స్థాయిలోకి తీసుకెళ్ళదు. అనేక రకాలుగా వ్యతిరేకమైన ఫలితాలు మాత్రం మీరు లీడ్ చేయాల్సింది ఉంటుంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే కనుక మీరు 17వ తారీఖు పుట్టారు. మనకు ఈ యొక్క 17 కానీ 8 కానీ 26 కానీ
పుట్టిన వాళ్ళకి దాదాపుగా లైఫ్లో అంత ఈజీగా సక్సెస్ రాదండి. అరౌండ్ 35 ఇయర్స్ తర్వాత కానీ 44 ఇయర్స్ తర్వాత కానీ, అంటే వాళ్ళ ఏజ్ 8 నెంబర్ రిలేటెడ్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకు సడన్గా ఒక చేంజ్ కానీ ఒక సక్సెస్ కానీ ప్రారంభమవుతుంది. కానీ ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అది కూడా మీ పేరు పర్ఫెక్ట్గా సహకరించినప్పుడు మాత్రమేనండి. ప్రతి మనిషి కూడా భగవంతుని అందరికీ పుట్టుక అయితే ఖచ్చితంగా ఇస్తాడు, పుట్టిన తారీఖు ప్రతి మనిషికి ఉంటుంది. కానీ ఆ పుట్టిన తేదీని పరిపాలించేటువంటి రైటు, ఆ పుట్టిన తేదీని డిసైడ్ చేసి నడిపించేటువంటి సత్తా మనం పెట్టుకున్నటువంటి పేరు మీద మాత్రమే ఆధారపడదు. కనుక మీ పేరులో ప్రాబ్లం ఉన్నప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంత మంచిదైనా ప్రయోజనం ఉండదు. ఆ పేర్లో ఎంత నెగిటివ్ ఉన్నా కూడా ఆ పేర్లో ఉన్న విలువ మీ యొక్క జీవితాన్ని డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. దానికి చిన్న రెమెడీ ఏంటంటే, కనుక రవి అనేటువంటి పేరులోనే మీరు తెలుసుకోవాల్సింది RAVI తర్వాత ఒక ఈ లెటర్ని యాడ్ చేసుకోండి. ఇనిషియల్ ఏ వాడకూడదండి, RAVI రవి. ఈ పేరుని లెఫ్ట్ రైట్ అపోర్ట్స్ మినిమం 35 డిగ్రీస్ ఖచ్చితంగా ఉండాలి సంతకంలో. దీన్ని మార్నింగ్ 35 టైమ్స్ క్యాపిటల్స్ ఒక నోట్బుక్లో రాయండి, నైట్ 35 సార్లు సంతకాలు చేసి పడుకోండి. ఇలా 35 డేస్ చేయండి. అదేవిధంగా 2 రోజులు గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ రిపీట్ చేయండి. ఒక 3 మంత్స్ చేసి చూడండి. 3rd మంత్ కంట మీరు ప్రజెంట్ ఏ రకమైనటువంటి ప్రాబ్లంలో ఉన్నారో దానికి రెక్టిఫికేషన్ ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది. తద్వారా తప్పకుండా ఒక అడ్మైరబుల్ చేంజ్ కూడా ఉంటుంది. మీకు లక్కీ నెంబర్ కూడా నెంబర్ 5 తీసుకోండి. మొబైల్ సెల్ నెంబర్ వెహికల్ నెంబర్ అకౌంట్ నెంబర్ ఏది ప్లస్ చేసి నెంబర్ 5 రావాలి. లక్కీ కలర్స్ ఎల్లో అండ్ బ్లూ కలర్స్ ఎక్కువ వాడండి. లక్కీ స్టోన్ కూడా మీరు అజరైట్ అంటారు. ఈ యొక్క రత్నాన్ని రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి సిల్వర్ల మంత్ ధరించండి. మీ యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా వెస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్లో ఉండాలి. మీరు ఓనర్గా మాత్రం బిజినెస్ చేస్తే ఉపయోగం లేదు. మీరు ఎవరికైనా అమౌంట్ ఇస్తే తిరిగి రాదు. మీ భార్య పేరు మీద కనుక బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు తప్పకుండా ఒక మంచి అడ్మైరబుల్ చేంజ్ చూసే అవకాశం తప్పకుండా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీరామ్ అండి, విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే శ్రీరామ్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21 93 అండి. 1973 అండి. ఓకే ఓకే అండి, మాట్లాడండి లింగేశ్వర్ గారితో. శ్రీరామ్ గారు, మీరు స్పెల్లింగ్ ఎలా రాస్తారండి? SRIIRAM రాస్తారా లేకపోతే SRIRAM రాస్తారా? మీరు సంతకం ఎలా పెడతారు? జిఎస్ఆర్ యోగానంద్ అని పెడతారా? వెనకాల రాస్తారు ఇనిషియల్స్ జిఎస్ఆర్ యోగానంద్. 7, 10, 11, 12, 22, 23, 27 చూడండి. మీరు ఎవరైనా కూడా కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ని మనకు బేసిక్గా మనకు లైఫ్ నెంబర్ అని చెప్తారు. అదేవిధంగా డేటు, మంత్, ఇయర్ మొత్తం యాడ్ చేయండి. మొత్తం యాడ్ చేస్తే సింగిల్ డిజిట్ తీసుకోండి, దాన్ని డెస్టినీ నెంబర్ అంటాం. డెస్టినీ అంటే అరౌండ్ ఏ వ్యక్తికైనా కూడా కావచ్చు, 22 సంవత్సరాల 6 నెలల వయసు తర్వాత నుంచి ఆ యొక్క డెస్టినీ నెంబర్ మాత్రమే మీ లైఫ్ లాంగ్ కూడా మిమ్మల్ని డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగా మీ యొక్క డెస్టినీ నెంబర్ 5 ఉంది కానీ డేట్ ఆఫ్ బర్త్ 2 ఉంది. ఇక్కడ 2-5 కాంబినేషన్ అంటే మీకు మ్యారిటికల్ లైఫ్ కానీ రిలేషన్షిప్లో కానీ అనేక రకాలుగా డిస్టర్బెన్స్ లైఫ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు మీ పేరులో, అంటే మీరు సంతకం చేసే విధానంలోనే అతిపెద్ద డ్రాబ్యాక్ కూడా ఉంది. చాలామంది చేసే తప్పులు ఏంటంటే, కనుక పేరు రాస్తారు వెనక ఇనిషియల్ పెడతారు. చాలామంది ఇలా పెట్టడం అంత సేఫ్ కాదు. పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కానీ పెద్ద పెద్ద సినిమా వాళ్ళు కూడా చాలామంది ఒక మంచి రేంజ్కి వచ్చిన తర్వాత స్టైల్గా ఇంటి పేరు వెనక రాసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి అసలు సినిమా పరిశ్రమలో లేరు, రాజకీయాల్లో లేరు, టోటల్గా ఒక డ్రాబ్యాక్ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు చాలామంది. ఎందుకంటే ఒక సంతకం ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే సంతకానికి ఎంత పవర్ ఉంటుందో మీరు క్వశ్చన్ చేయొచ్చు, నో డౌట్. ఎందుకంటే ఎవరైనా కూడా కావచ్చు, మీరు కోట్లలో ప్రాపర్టీ కొనవచ్చు, ఫోటోలు సాక్షులు కూడా ఉండొచ్చు, కానీ సంతకం ఉందని అడుగుతారు. అంటే మనిషి ముఖ్యమా పేరు ముఖ్యం? అంటే పేరు మాత్రం ముఖ్యం, కానీ పేరు ముఖ్యమా పేరు పెట్టే సంతకం ముఖ్యం? అంటే సంతకం మాత్రం ముఖ్యం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అని కూడా కావచ్చు, సంతకం పెడితేనే పవర్, అథారిటీ. అంటే ఇక్కడ ఏంటంటే దేశాల మధ్య ఒప్పందం కుదరాలనుకుంటే కూడా సంతకాలతోనే సాధ్యమవుతుంది. అంటే సంతకమే మనిషి యొక్క జీవితాన్ని డిసైడ్ చేస్తుంది. కనుక తలరాతను తలదన్నే సత్తా చేతిరాతకు మాత్రమే ఉంటుంది. కనుక సిగ్నేచర్ అనేది మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి దానికే ఉంటుంది. అది పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. ఆ రకంగా యోగానంద్ జిఎస్ఆర్ వెనకబెట్టడం అనేది అతిపెద్ద డ్రాబ్యాక్. అంతేకాదు యోగానంద్ అనేటువంటి పేరులో 27 నెంబర్ వస్తుంది, జిఎస్ఆర్లో 8 నెంబర్ వస్తుంది. 9+8=17 వస్తుంది. 17ని ది క్రోన్ ఆఫ్ ది మ్యాగీ నెంబర్ అంటారు, కష్టాల కడలి అని చెప్తారు. ఇదంతా సేఫ్ కాదు. సో ఈ యొక్క పేరుని మనం విత్ మినిట్స్లో మనం కరెక్ట్ చేయడం అంత సేఫ్ కాదు. కనుక మీరు డైరెక్ట్గా కలవండి, తప్పకుండా ఒక మంచి సొల్యూషన్తో ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? కొంచెం క్లియర్గా మాట్లాడండి. వెంకటేష్. వెంకటేష్ గారు, ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే అండి, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి.
1972. ఓకే అండి, మాట్లాడండి లింగేశ్వర్ గారితో. హలో వెంకటేష్ గారు, మీరు యాక్చువల్గా మీ ఇంటి పేరు సర్నేమ్ ఏంటండి? ఎంఏ కదండి. చూడండి, మీరు 19వ తారీఖు పుట్టారు, మార్చి 19, చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పాలి. 19 అంటే 1+9 10, 10 అంటే 1, 1 అంటే సూర్యాధిపత్యం అవుతుంది యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారం. లీడర్షిప్ క్వాలిటీస్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్లో కావచ్చు, ప్లస్ ఏ విషయంలో కూడా కావచ్చు, కాంపిటేటివ్ స్పిరిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా డిస్ట్ నెంబర్ కూడా తీసుకుంటే 5 వస్తుంది, ఇది కూడా క్రియేటివిటీ అని చెప్తాం. 5 ఉన్న వాళ్ళకి దాదాపుగా ఒక మంచి టాలెంట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ నేను ఇంతకుముందు స్టార్టింగ్ చెప్పినట్టు, ఎవరి డేట్ ఆఫ్ బర్త్ అని కూడా కావచ్చు, మంచి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి డేట్ ఆఫ్ బర్త్ అయినా దాన్ని నడిపించే శక్తి మాత్రం మీ పేరుకు మాత్రమే ఉంటుంది. సో మీ పేరున్న నంబర్కి మాత్రమే ఉంటుంది, మీ పేరున్న అర్థానికి మాత్రమే ఉంటుంది, మీ పేరున్న అక్షరాలకు సరళికి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా వెంకటేష్ అనేటువంటి పేరులో మనకు హెబ్రూ పద్ధతిలో 36 వస్తుందండి. 36 అంటే 6-3 అవుతుంది, 36ని స్కెల్టర్ నెంబర్ అంటారు. 3 అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 3 అంటే దేవతలకు అధిపతి గురువు అని చెప్తాం, 6 అంటే రాక్షసులకు అధిపతి శుక్రుడు అని చెప్తాం. శుక్రుడికి గురువుకి ఖచ్చితంగా వైరం ఉంటుంది, తద్వారా ఏది కూడా అంత ఈజీగా వర్కౌట్ కాదు, డిలే డిస్టర్బెన్స్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు. ఈ యొక్క వెంకటేష్ అనే వ్యక్తికి ఒక స్థిరమైనటువంటి లైఫ్ స్టైల్ ఖచ్చితంగా రాదండి. అదేవిధంగా ఇదే వెంకటేష్కి యాజ్ పర్ పైథాగరస్లో 33 నెంబర్ ఉంది, స్ట్రైట్ గోట్ నెంబర్ అంటారు, బలిపశువు సంఖ్య అంటారు. సో నమ్మి మోసపోవడం కావచ్చు, లేకపోతే ఏదైనా క్యాపిటల్ పెట్టి మళ్ళీ రిటర్న్ బ్యాక్ రాకుండా పోవడం కావచ్చు, లేకపోతే చేస్తున్న వృత్తిలో ఒక స్టాండర్డ్ లైఫ్ లేకుండా పోవడం కూడా కావచ్చు. ఇన్ని డ్రాబ్యాక్స్ ఈ పేర్లో ఉన్నాయి. అంతేకాదండి, మీరు ఒకటి క్వశ్చన్ చేసుకోవచ్చు, అంటే వెంకటేష్ అనే పేరు ఉన్న వాళ్ళందరికీ అదే వచ్చేస్తుందా, లేకపోతే విక్టరీ వెంకటేష్ సినిమా యాక్టర్ ఉన్నాడు కదా ఆయన ఎలా సక్సెస్ అయ్యాడని చెప్పి. ఆయన డేట్ ఆఫ్ బర్త్ తీసుకుంటే 13 అండి. దగ్గుబాటి వెంకటేష్ తీసుకుంటే కూడా మనకు 58 నెంబర్ వస్తుంది, 5+8=13 అవుతుంది. ఆయన డేట్ ఆఫ్ బర్త్ కూడా 13, 4 మ్యాచబిలిటీ ఉంది. అంతేకాదు ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్కి ఒక్కొక్క కెరీర్ కూడా ఉంటుందండి. 1వ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఇలా ఉండాలి, మీకు ఉదాహరణకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. రాజకీయ నాయకులను తీసుకోండి, 1, 2, 3 ఈ 3 నెంబర్స్లోనే దాదాపుగా 100 మంది ఉంటే 60% మంది అందులోనే ఉంటారు. అదేవిధంగా సినిమా యాక్టర్లు దీంట్లో తీసుకున్నట్లయితే 4వ నెంబర్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మెగాస్టార్ చిరంజీవి 2 ఆగస్టు, ఇప్పుడు వెంకటేష్ 13వ తారీఖు, శ్రీదేవి 13వ తారీఖు, సూపర్ స్టార్ కృష్ణ 13వ తారీఖు, దాసరి నారాయణరావు గారు 4వ తారీఖు, అదేవిధంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం 4వ తారీఖు. సో ఇలా చెప్పుకుంటూ పోతే 100 మంది తీసుకుంటే అందులో దాదాపుగా 80% ఉంటారండి. అంటే సినిమా యాక్టర్లుగా ఉండొచ్చు, ఫోటోగ్రాఫర్లుగా ఉండొచ్చు, స్క్రీన్ ప్లేలో ఉండొచ్చు, 24 క్రాఫ్ట్స్లో మ్యాక్సిమం 4 నెంబర్ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే కనుక రాహు అంటే మనకు 4ని రాహు అని చెప్తాం, రాహు ఎవరు అంటే కనుక నీడని దాని యొక్క అర్థం, ఛాయాగ్రహం అని చెప్తాం యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారం. అంటే సూర్యుడికి నీడనమాట. ఎక్కడో సినిమాలు తీస్తారు కానీ మనం ఇక్కడ తెర మీద చూస్తాం. అంటే ఆ యొక్క నీడకు సంబంధించి ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది 4 పర్సన్స్కి. ఆ విధంగానే 2 ఆగస్టు పుట్టిన చిరంజీవి గారు ఆ ప్రొఫెషన్ ఎంచుకోవడం కావచ్చు, ఆ ప్రొఫెషన్ 1 స్థాయికి రావడం కావచ్చు. సో ఇలా ప్రతి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఒక ప్రొఫెషన్ అనేది ఖచ్చితంగా లీడ్ రోల్ ప్లే చేస్తుంది. సో ఆ రకంగా మీరు ఏం ప్రొఫెషన్ చేస్తున్నారు అవన్నీ కూడా మీకు పర్ఫెక్ట్గా ఆప్టబుల్గా కావాలి అంటే కనుక మీ పేర్లో కంపల్సరీగా కరెక్షన్ ఇచ్చేలా అవసరం. దీంట్లో ఇంకో చిన్న పాయింట్ అంటే కనుక గ్రాఫాలజీ అనే సబ్జెక్ట్లో ఎస్హెచ్తో పేరు ఎండ్ అయిన వాళ్ళకి టెంపరీ లైఫ్ మాత్రమే ఉంటుంది. మీరు తీసుకోండి రమేష్ అనే వ్యక్తి చూడండి, సురేష్ అనే వ్యక్తి, నరేష్, మహేష్, ఏ ఇష్యూనే చూడండి, వాళ్ళకి ఏది స్థిరంగా ఉండదు. అంటే ఒక 2 ఇయర్స్ ఒక ప్రొఫెషన్లో ఉంటారు, ఇంకో 2 ఇయర్స్ ఇంకొక ప్రొఫెషన్లో ఉంటారు. ఒక అన్స్టాండర్డ్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఎస్హెచ్ పేరు ఎండ్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. అలా అని చెప్పి సూపర్ స్టార్ మహేష్ బాబు అని చెప్పండి, మహేష్ బాబు ఆయన, ఓన్లీ మహేష్ మాత్రం ఖచ్చితంగా కాదు. సో ఇలా కంటిన్యూటీ ఒక పేరు ఉంటే ఇంకా మంచి లైఫ్ స్టైల్ ఉంటుంది. కానీ 72లో పుట్టారు కనుక ఇంకా కంటిన్యూటీ చేయడం అంత సేఫ్ కాదు. దీనికి మీరు సింపుల్ కరెక్షన్ ఏంటంటే కనుక వెంకటేష్లోనే VENKETSH ఏ లెటర్ని యాడ్ చేసుకోండి, వెంకటేష్ షా అని చెప్పి ప్రతిరోజు కూడా మీరు 41 సార్లు మార్నింగ్ క్యాపిటల్స్ రాయండి, నైట్ 41 సార్లు సంతకం చేయండి. మీరు మీకు ఇనిషియల్ ఎం యూస్ చేయకుండా ఉంటే బెటర్. మీకు లక్కీ నెంబర్స్ కూడా 1 నెంబర్ అండ్ 5 నెంబర్ తీసుకోండి, సెల్ నెంబర్, వెహికల్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఏదైనా కూడా కావచ్చు, టోటల్ యాడ్ చేస్తే 1 తీసుకోండి. మీకు లక్కీ స్టోన్ కూడా ఎల్లో సఫైర్ పెట్టుకోండి, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి పెట్టుకుంటే మంచిది. మీ యొక్క హౌస్ ఎంట్రన్స్ కూడా ఈస్ట్ మరియు నార్త్ ఫేసింగ్ ఉంటే తప్పకుండా మీకు అడ్మైరబుల్ చేంజ్ చూసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, అంటే జాబ్ లేకుండా చాలామంది ఇబ్బంది పడుతుంటారు. ఇందాక మీరు చెప్పినట్లు 2 ఇయర్స్కి ఒక జాబ్ మారుతూ ఉంటారు, అంటే జాబ్లో కంటిన్యూటీ ఉండదు. అలాంటి వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుడతారు? అట్ ద సేమ్ టైం ఒకవేళ మంత్లో కనుక 10th, 20th, 30th ఇలా పుట్టిన వాళ్ళకు 0 వస్తుంది, మరి అలాంటి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అంటారు? ఎస్, తప్పకుండా. ఇక్కడ ఏంటంటే జీరోకి
పదిలో పుట్టిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే 20వ తారీఖు పుట్టిన వాళ్ళకి కావచ్చు, 30వ తారీఖు పుట్టిన వాళ్ళకి కావచ్చు, జీరో ఖచ్చితంగా యాడ్ అవుతుంది. కానీ అక్కడ జీరోని మనం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు, సింగిల్ డిజిట్ మాత్రం తీసుకోవచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది. చాలామంది ఈ యొక్క నాలెడ్జ్ లేని వాళ్ళు జీరోతో పుట్టావు కనుక నీకు కూడా పెద్దగా సక్సెస్ రాదు, అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయంటారు. అదంతా కరెక్ట్ కాదు. మనకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైనా కూడా కావచ్చు, దానికి సంబంధించి పాజిటివ్స్ ఉంటుంది, నెగిటివ్స్ కూడా ఉంటాయి. కానీ మనకు ఎంచుకునేటువంటి పేరులో ఉన్నటువంటి నంబర్, వవల్స్ కాన్సనెంట్స్ రెండు కలిస్తేనే ఒక పేరు అవుతుందండి, అచ్చులు హల్లులు. అచ్చులు అనేటివి బేసిక్గా మన యొక్క మెంటాలిటీని డిసైడ్ చేస్తాయి. హల్లులు అనేటివి మన యొక్క లక్ష్యాన్ని పూర్తిగా ప్రణాళికాబద్ధంగా అయ్యేలా తీసుకెళ్తుంది అనమాట. అంటే ఈ రెండు కలిస్తేనే, ఏ ఒక్కటి మిస్ అయినా కూడా ఆ వ్యక్తికి సక్సెస్ ఉండదు. ఆ రకంగా ఈ వవల్స్ కాన్సనెంట్స్లో 12, 13, 16, 18, 21 ఈ యొక్క 5 నెగిటివ్ నెంబర్స్ కనుక లేకుండా చూసుకోగలిగితే దాదాపుగా 90% వాళ్ళు ఎవరైనా కూడా కావచ్చు, జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఎందులోనైనా కూడా తప్పకుండా సక్సెస్ రేట్ చూసే అవకాశం ఉంటుంది. కానీ ఈ నెంబర్స్ అనేవి హెబ్రూ అనే పద్ధతి ప్రకారం మాత్రమే తెలుసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క జాబ్ని 2 ఇయర్స్ ఒకసారి లేకపోతే 3 ఇయర్స్కి ఒకసారి మారిపోతూ ఉంటారు, ఒక స్టాండర్డ్ లేకుండా ఎందుకు ఉంటారంటే కనుక ఎక్కువ మందికి 16 నెంబర్ పేర్లు వచ్చిన తర్వాత కానీ లేకపోతే స్టార్టింగ్ లెటర్ నుంచి 7th లెటర్గా అంటే 7వ స్థానంలో కనుక ఏ కానీ ఐ కానీ జే కానీ వై లెటర్ కానీ ఈ 4 లెటర్స్లో ఏ ఒకటి ఉన్నా కూడా వీళ్ళకి అంత ఈజీగా సక్సెస్ రేట్ ఉండదు. కానీ ఎన్ చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు పేరు 7th లెటర్గా ఏ ఉంటుంది, చిరంజీవి 7th లెటర్లో జే ఉంటుంది. కానీ వాళ్ళంతా సక్సెస్ అయ్యారు కదా అనుకోవచ్చు. కాకపోతే టోటల్ పేరులో బర్త్ నెంబర్కి లేదా డిస్ట్ నెంబర్కి మ్యాచబుల్గా ఉన్న వ్యక్తికి ఏ ప్రాబ్లమ్ రాదండి. టోటల్ పేర్లో ఉన్న నెంబర్ కనుక నెగిటివ్ నెంబర్గా అయ్యి ఉండి 7th ప్లేస్ ఇలాంటి లెటర్స్ ఉన్నప్పుడు అన్స్టాండర్డ్ లైఫ్ ఖచ్చితంగా లీడ్ చేస్తారు ఏ వ్యక్తి అప్పుడు కావచ్చు. కనుక గ్రాఫాలజీ అనే సబ్జెక్ట్ కూడా మీ పేరుకి అన్వయించుకునక తెలుసుకుని ముందుకెళ్తే తప్పకుండా ఒక అన్స్టాండర్డ్ లైఫ్ కాకుండా ఒక స్టాండర్డ్ జాబ్ పరంగా కూడా ముందుకెళ్లే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు? చందన్ షా అండి. ఏంటండి? చందన్ షా. ఓకే, మీ డేట్ ఆఫ్, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/11. ఓకే, 1981. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి లింగేశ్వర్ గారికి. మీరు స్పెల్లింగ్ ఎలా రాస్తారండి? హలో, మీ స్పెల్లింగ్ ఏమని రాస్తారండి? ఒకసారి మీ స్పెల్లింగ్ చెప్పగలరా? CHANDAN SHW చంద్రషా. ఓకే, నవంబర్ 1, 1981 అండి. అవును సార్. చూడండి, మీ పేరు చాలా పర్ఫెక్ట్గా ఉందని చెప్పాలి. కాకపోతే చంద్రషాలో మనకు ఒక సిస్టంలో 46 వస్తుంది, 42 4+6 10 అంటే 1. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా 1, డేట్ మంత్ ప్లస్ చేసి నెంబర్ 4 వస్తుంది. 4 డిస్ట్ నెంబర్ వచ్చినప్పుడు 1 డేట్ ఆఫ్ బర్త్ పుట్టి డిస్ట్ నెంబర్ 4 ఉంటే మాత్రం వీళ్ళకి మంచి క్యాపబిలిటీ ఉంటుంది. వీళ్ళు ఎందుకంటే సరే నెంబర్ 1 పొజిషన్కి రావడానికి అర్హత ఆటోమేటిక్గా ఒక 70% వీళ్ళకి బై బర్త్ కూడా ఉంటుందని చెప్పాలి. ఇంకో చిన్న ప్రాబ్లం ఏంటంటే కనుక హెబ్రూ సిస్టమ్ ప్రకారం 35 నెంబర్ ఉంది, 35, 3+5 అంటే 8 అనమాట. సో 8 ఏంటనే డిలే, అంటే 10 రోజులు జరగవలసిన పని కూడా 100 రోజులు పడే అవకాశం ఉంటుంది. కానీ సక్సెస్ అయితే అవుతుంది, ఎందుకంటే 46 నెంబర్ ఇంకో సిస్టంలో ఉంది కనుక, అది కూడా మీ బర్త్ నెంబర్కి మ్యాచ్ అవుతుంది కనుక. ఇంకోటి ఏంటంటే కనుక ఇదే పేర్లో గ్రాఫాలజీ అని ఉంటుంది. స్టార్టింగ్ లెటర్కి, ఎండింగ్ లెటర్కి, పేర్లో ఉన్న పిల్లర్ లెటర్కి, ఇలా ఈ యొక్క లెటర్స్కి ఉన్న అవినాభావ సంబంధం గురించి చెప్తుంది గ్రాఫాలజీ. సో అలాగా స్టార్టింగ్ లెటర్ సి, ఎండింగ్ విత్ డబ్ల్యూ లెటర్తో ఎండ్ అవుతుంది. సి అంటే గురువు, డబ్ల్యూ అంటే శుక్రుడు, ఆర్ అనమాట. 3కి 6కి కాంబినేషన్ అంత సేఫ్ కాదు. కానీ మనకు ఈ 35 నెంబర్ నుంచి బయటకు రాగలిగితే ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం అయితే రాదు. దానికి చిన్న రెమెడీ ఏంటంటే కనుక చంద్రశాలోనే CHANDAR మెయింటైన్ చేయండి, ఒక ఆర్ అదనంగా చేర్చుకోండి. SHAW యాజ్ ఈజ్గా వాడండి. షా గనక మిస్ చేస్తే, ఓన్లీ చందన గనక సంతకం చేస్తే మీరు చాలా ప్రాబ్లమాటిక్ లైఫ్ లీడ్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. షా అనేటువంటి లెటర్ మీ లైఫ్ని పూర్తిగా ఒక సక్సెస్ రేట్ తీసుకెళ్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు సినిమా యాక్టర్ నాగార్జున గారు ఉన్నారు, కానీ ఆయన ఓన్లీ నాగార్జున అంటే పెద్ద సక్సెస్ ఉండదు, అక్కినేని నాగార్జున అంటేనే సక్సెస్ ఉండదు. ఎందుకంటే అక్కినే అనేది ఒక కిరీటం లాగా అది ఉపయోగపడుతుంది అనమాట ఆ వ్యక్తికి. అదేవిధంగా రామారావు, ఎన్టీ రామారావు, ఎన్టీ అనేది ఒక సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఉంటుంది అనమాట. ఎంజీఆర్, కేసీఆర్, ఏఎన్ఆర్, ఎందుకంటే ఈ ఆర్లు ఉన్న వాళ్ళు, ఈ 3 లెటర్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎందుకు అంత సక్సెస్ ఉంటుందంటే కనుక దానికి సంబంధించి గ్రాఫాలజికల్ వాల్యూస్ తీసుకుంటే అందులో 3 స్టెప్స్ తీసుకుంటాం. 3rd స్టెప్ కంతా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ కానీ లేకపోతే డిస్ట్ నెంబర్ కానీ ఆ నెంబర్లో ఉంటుందన్నమాట. కనుక వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటుంటారు. సో ఇలా మీకు గ్రాఫ్ ప్రకారం కూడా డబ్ల్యూ లెటర్ ఉన్నా కూడా సక్సెస్ కావాలంటే కంపల్సరిగా షా లెటర్ను కూడా ఇన్పుట్ చేసుకుని కనుక మీరు సంతకం చేయగలిగితే వండర్ఫుల్ చేంజ్ ఖచ్చితంగా చూడొచ్చు. మీకు లక్కీ నెంబర్స్ కూడా నెంబర్ 1 తీసుకోండి. లక్కీ కలర్స్ కూడా మీరు యెల్లో అండ్ బ్లూ కలర్స్ ఎక్కువ వాడండి. లక్కీ డేట్స్ కూడా 1, 10, 19, 5, 14, 23. లక్కీ స్టోన్ కూడా మీరు యెల్లో సఫైర్ పెట్టుకోవాలి, రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి గోల్డ్లో మాత్రం ధరించండి. మీ యొక్క హౌస్ సెంటెన్స్ కూడా ఈస్ట్ మరియు నార్త్ ఫేసింగ్ ఉంటుంది, తప్పకుండా గోల్డెన్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, తీసుకుందాం. హలో,
హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? మా పేరు కే నవీన్ కుమార్ మేడం. కే నవీన్ కుమార్ గారు, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా అండి? అవును మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఆగస్ట్ 29, 1990. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఈ ఫ్యూచర్ లో గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఉందా, ఎట్లా లైఫ్ ఎలా ఉంటుంది కనుక్కోవడం. ప్రెసెంట్ ఏం చేస్తానండి? నేను మార్కెటింగ్ చేస్తున్నాను సార్ ప్రెసెంట్. మార్కెటింగ్ ఎంప్లాయీ సార్ నేను ప్రెసెంట్. ఓకే, మీరు చేస్తున్నటువంటి జాబ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది, మీకు ఏమాత్రం డౌట్ అయితే లేదు. అంతేకాదు మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందంటే మీరు తప్పుగా ఫీల్ అవ్వకండి, మ్యాక్సిమం వచ్చే అవకాశం లేదు. మీరు ఓన్గానే లైఫ్ లీడ్ చేస్తే బెటర్మెంట్ ఉంటుంది. మీకు టాలెంట్ అద్భుతంగా ఉంది, మీకు పబ్లిక్ రిలేషన్స్తో ఉన్నటువంటి ఏ ప్రొఫెషన్ కూడా కావచ్చు, చాలా వండర్ఫుల్గా మీరు సక్సెస్ అవ్వచ్చు. మార్కెటింగ్ అనేది ఇంకా ఫాస్ట్గా మీకు రీచ్ అయ్యే అవకాశం ఉంది, ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. కాకపోతే నవీన్ కుమార్ మీరు ఇంకొచ్చినది తెలుసుకోవాలి, 29వ తారీఖు పుట్టారు, 2+9 11 అంటే 2 నెంబర్ వస్తుంది, డేట్ 100 ప్లేస్ చేసినా కూడా 2 వస్తుంది. ఇలాంటి వాళ్ళకి రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒక 100 మందిని అంటే మీకు అవుతుందని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, కాకపోతే తెలియజేస్తున్నాను అంతవరకే. ఒక 100 మంది తీసుకుంటే అందులో 80% డేట్ ఆఫ్ బర్త్ 2 ఉండి డిస్టెన్స్ కూడా 2 ఉంటే వాళ్ళకి 2 పెళ్ళిళ్ళు లేకపోతే 3 పెళ్ళిళ్ళు జరిగిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అంతేకాదు డేట్ ఆఫ్ బర్త్లో 2 ఉన్నా కూడా రిలేషన్షిప్లో ఎక్కువ మందికి ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళు 5 ఏళ్ళు కలిసి కాపురం చేసినా కూడా 6వ సంవత్సరం విడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేదా 1 వీక్ కూడా విడిపోయిన వాళ్ళు చాలా మంది. ఎందుకంటే 2వ నెంబర్ అంటే మనకు యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారం చంద్రుడితో సమానం, అంటే చంద్రుడు అంటే తల్లితో సమానం. తల్లి అనేది చాలా సున్నితత్వంగా ఉంటుంది, అదేవిధంగా ఎదుటి వ్యక్తుల్ని హర్ట్ చేయదు, కానీ వచ్చే వ్యక్తులు ఎక్కువగా వీళ్ళని హర్ట్ చేస్తారు, తద్వారా రిలేషన్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ రకంగా మీకు డేట్ ఆఫ్ బర్త్లో కొంచెం ఇబ్బంది ఉంది. నవీన్ కుమార్లో కూడా 15 అని ఒక నెంబర్ ఉంది, ఇది అంత మంచిది కాదు, దీని డెవిల్ నెంబర్ అంటారు, ఇది ఒక స్టాండర్డ్ లైఫ్ని ఇవ్వదు. కనుక ఒకసారి డైరెక్ట్ కలిస్తే తప్పకుండా ఒక మంచి సొల్యూషన్తో ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. నమస్తే అండి. మేడం, నా పేరు మహేష్ మేడం. మహేష్ గారు, ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 19/11/1995. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం, గవర్నమెంట్ జాబ్స్ మేడం. ఓకే, సర్నేమ్ ఏంటండి? సందీపేని సార్, సందీపేని మహేష్. ఎస్. SANDEVENI, సందీపేని మహేష్. చూడండి, మీరు నవంబర్ 19, 1995 పుట్టారు. 19 కాంబినేషన్, డేట్ ఆఫ్ బర్త్ వండర్ఫుల్గా ఉందని చెప్పాలి. మీకు గవర్నమెంట్ జాబ్ 200% ఖచ్చితంగా వస్తుంది, కానీ మీరు కాస్త గట్టిగా ప్రయత్నం అయితే చేయాలి. ఎస్ మహేష్ అనేటువంటి పేర్లో కూడా రాంగ్ నెంబర్ ఖచ్చితంగా ఉందని చెప్పాలి. మీరు చాలామంది ఆలోచించవచ్చు ఎందుకు ప్రతి ఒక్క పేర్లో కూడా ప్రాబ్లమాటిక్ నెంబర్ ఉంటుందా అంటే, మనం ఉదాహరణకి అంటే అంచనా కోసం చెప్తున్నాను, మీరున్న ఏరియాలో ఒక మంచి వెల్ సెటిల్డ్ పీపుల్ తీసుకుంటే, ఒక కోట్లు సంపాదించి ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి పర్సన్ తీసుకుంటే ఒకళ్ళో ఇద్దరే ఉంటారు, లేకపోతే 1 లక్షలు సంపాదించుతూ ఒక మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు తీసుకుంటే ఒక 10 మంది 15 మంది ఉంటారు. మధ్యతరగతి వాళ్ళు అట్టడుగులో ఉన్నవాళ్ళు చూసుకుంటే 1 లక్షల్లో ఉంటారు. ఎందుకంటే అంతమంది పేర్లు కూడా అంత నెగిటివ్గా ఉంటాయి కనుక వాళ్ళ లైఫ్ అంతా కూడా అలాగే ఉంటుందని దాని యొక్క అర్థం. సో ఆ రకంగా మహేష్ అనేటువంటి పేర్లో SH పేరు ఎండి కావడం ఒక పెద్ద ప్రాబ్లం. అంతేకాదు ఎస్ మహేష్ అనేటువంటి పేర్లో 26 అని ఒక నెంబర్ ఉంది, 2+6 8 అవుతుంది, 8కి 1వ నెంబర్కి చాలా ఆపోజిట్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు 19 పుట్టారు, 1 చాలా బ్రహ్మాండంగా ఉంది, కానీ ఆ 1 నడిపించేది 8 అయినప్పుడు, 8 ఆపోజిట్ నెంబర్ అయినప్పుడు మీకు మ్యాచబుల్ కాదు, తద్వారా మీరు ఒక సక్సెస్ రేట్ అంత ఈజీగా వర్కౌట్ కూడా కాదు. ఎస్ఎస్తో పేరు ఎండి కావడం సేఫ్ కాదు. అలా అని చెప్పి మీకు ఇప్పుడు జస్ట్ 95లో పుట్టారు మీరు, మహేష్తో పాటు ఒక 2 లెటర్ కానీ 3 లెటర్స్ కానీ యాడ్ చేసుకుని కనుక మహేష్ కుమార్ అని కానీ లేకపోతే మహేష్ తేజ్ అని కానీ, ఇది రికార్డ్ ఎక్కడ మార్చాల్సిన అవసరం లేదండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రేక్షకులు, ఒక పేరుని మీకు ఎంత ఏజ్ అయినా కూడా కావచ్చు మార్చుకోవాల్సిన అవసరం ఉండదు రికార్డు పరంగా. ఎందుకంటే రికార్డు ఎప్పుడు మన జీవితాన్ని మార్చదు, మన సంతకం మాత్రం మన జీవితాన్ని మారుస్తుంది. మహేష్ కుమార్ అని కానీ మహేష్ తేజ్ అని కానీ జస్ట్ కర్సివ్ రైటింగ్ సంతకం చేస్తే చాలు. సంతకం ఎందుకు ఇలా పెడుతున్నామని అడిగే రైట్ ప్రపంచంలో ఏ దేశానికి లేదు, ఏ చట్టానికి కూడా లేదు. ఎందుకంటే సంతకం మనిష్టం కనుక. సో ఆ రకంగా మనం ఏదైతే యాడ్ చేసుకుని లెటర్ చేస్తామో ఆ లెటర్ మీరు కలిపి రాతలో సంతకం చేయగలిగితే చాలు, ఆటోమేటిక్గా ఆ యొక్క నంబర్ ఎబిలిటీ మీ లైఫ్ స్టైల్ ఖచ్చితంగా డిసైడ్ చేస్తుంది. మీరు ఆలోచన, మీ యొక్క ఆలోచన విధానాన్ని మారుస్తుంది, మీకు ఎంచుకున్న పనిలో అది అనుకూలించే విధానాన్ని ఆ యొక్క అట్మాస్ఫియర్ని కల్పించేలా చేస్తుంది ఆ యొక్క సంఖ్యాబలం. కనుక మీరు కూడా కాస్త డైరెక్ట్ కలిస్తే తప్పకుండా ఒక మంచి సొల్యూషన్తో మీ ప్రిడిక్షన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ లింగేశ్వర్ గారు. అలాగే ఒకవేళ కనుక మీకు లైవ్లో ఫోన్ నెంబర్స్ కనుక
కలవకపోతే స్క్రీన్ వెనకాల కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్గా లింగేశ్వర్ గారిని కలిసి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. అలాగే లింగేశ్వర్ గారు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, గుంటూరు, కర్నూలు, అనంతపూర్లో కూడా పర్యటిస్తారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు లింగేశ్వర్ గారిని కలిసి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇది ఇవాళ గోల్డ్ టైమ్ ఇన్ న్యూమరాలజీ. కీప్ వాచింగ్ మహాన్యూస్.